హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ఎంటర్టైనర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఎంఐ రీసెంట్గా రిలీజ్ చేసిన తన TV5 సిరీస్ గురించి క్లియర్గా చెప్తాను. షామి ఎంఐ TV5 అండ్ ఎంఐ TV5 Pro పేరుతో రీసెంట్గా 2 TVs చైనాలో లాంచ్ చేసింది. వీళ్ళు బాడీని టోటల్గా అల్యూమినియం మెటల్ ప్యానల్తో స్క్రూలెస్ డిజైన్తో ఈ టీవీస్ని మన ముందుకు తీసుకొని వస్తున్నారు. ఈ టీవీస్ని బయట వైపు నుంచి చూస్తే ఎటువంటి స్క్రూస్ మనకి కనిపించవు. వీళ్ళు ఈ టీవీస్ని 5.9mm థిక్నెస్తో తయారు చేయడం జరిగింది. అంటే ఈ టీవీస్ ఎంఐ ప్రీవియస్ జనరేషన్ టీవీస్తో పోలిస్తే 47% మరింత థిన్నర్గా ఉంటాయి. ఇందులో బెజిల్స్ చాలా థిన్గా ఉండటం వల్ల టీవీ 98% స్క్రీన్తోనే కనిపిస్తుంది. ఇందులో 3 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్తో పాటుగా AV ఇన్పుట్స్, బ్లూటూత్ ఇంకా వైఫై ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు ఈ టీవీస్ని 3 సైజెస్లో లాంచ్ చేశారు. అవి 55 ఇంచెస్, 65 ఇంచెస్ అండ్ 75 ఇంచెస్. డిస్ప్లే విషయానికి వస్తే ఎంఐ TV5 మోడల్ 4K LED ప్యానల్తో వస్తుంది. అదే ఎంఐ TV5 Pro మోడల్ అయితే కనుక QLED ప్యానల్తో వస్తుంది. ఇది క్వాంటమ్ డాట్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ QLED ప్యానల్స్ని శాంసంగ్ తయారు చేస్తుంది. ఈ QLED ప్యానల్స్ నార్మల్గా మనకి వచ్చే 4K LED ప్యానల్స్తో పోలిస్తే పిక్చర్ని మరింత బెటర్గా ప్రొడ్యూస్ చేయగలవు. ఈ టీవీస్ 4K అయినప్పటికీ 8K వీడియోస్ను కూడా ఇవి ప్లే చేయగలవు. ఇదే ఈ టీవీస్లో ఉన్న ది బెస్ట్ ఫీచర్. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే వీళ్ళు 12 నానోమీటర్ బిల్ట్ టెక్నాలజీ ద్వారా తయారైన ఆమ్లాజిక్ T972 క్వాడ్ కోర్ ప్రాసెసర్ని వీళ్ళు ఇందులో యూజ్ చేయడం జరిగింది. ఎంఐ ఇంతకు ముందున్న అన్ని టీవీస్తో పోలిస్తే ఈ ప్రాసెసరు 63% బెటర్ పర్ఫార్మెన్స్ని ప్రొడ్యూస్ చేయగలదని కంపెనీ చెప్తోంది. ఎంఐ TV5లో 3GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ని ఇస్తే, అదే ఎంఐ TV5 Pro అయితే 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ని కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అంటే 5తో పోలిస్తే 5 Pro టీవీలు మరింత బెటర్గా పర్ఫామ్ చేయగలవు. TV5 మోడల్ HDR 10-bit ప్యానల్తో 85% NTSC కలర్ రేషియోని కలిగి ఉంటే, TV5 Pro మోడల్ HDR 10+ bit ప్యానల్తో 108% NTSC కలర్ రేషియోని కలిగి ఉంటుంది. ఇందులో బ్లాక్స్ మరింత డీప్గా కనిపించడం వల్ల పిక్చర్ అద్భుతంగా కనిపిస్తుంది. వీళ్ళు A+ గ్రేడ్ ప్యానల్స్నే యూజ్ చేయడం జరిగింది. ఇందులో MEMC టెక్నాలజీని తీసుకురావడం ద్వారా వీడియో ప్లే అయ్యేటప్పుడు మరింత స్మూత్గా రన్ అవ్వడంతో పాటు డీటెయిల్స్ కూడా చాలా క్లియర్గా మనకి కనిపిస్తాయి. ఇందులో కాంట్రాస్ట్ రేషియో డైనమిక్ రేంజ్లో ఉండటం వల్ల కలర్స్ మరింత షార్ప్గా డీప్గా కనిపిస్తాయి. ఈ టీవీస్లో వీళ్ళు డాల్బీ అట్మాస్తో పాటు DTS సరౌండ్ సౌండ్ టెక్నాలజీని ప్రొవైడ్ చేయడం జరిగింది. 40 వాట్స్ నుంచి 50 వాట్స్ వరకు సౌండ్ని ప్రొడ్యూస్ చేయగల స్పీకర్స్ని ఇందులో ఇన్బుల్ట్గా ఇవ్వనున్నట్లు సమాచారం. ఎంఐ AI బేస్డ్ వాయిస్ అసిస్టెంట్ సిస్టమ్ని ఇందులో ప్రొవైడ్ చేసింది. దీని ద్వారా షామికి సంబంధించిన అన్ని స్మార్ట్ డివైజెస్, అంటే స్మార్ట్ బల్బ్స్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు, ఎవ్రీథింగ్, అన్ని స్మార్ట్ గ్యాడ్జెట్స్ని మనం ఈ టెక్నాలజీ ద్వారా కంట్రోల్ చేయవచ్చు. దీన్నే ఎంఐ స్మార్ట్ ఈకో సిస్టమ్ అని అంటారు. ఈ టీవీలు ప్యాచ్వాల్ OS బేస్డ్ ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ 9.0 పై ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా రన్ అవుతాయి. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఎంఐ TV5 మోడల్ 55 ఇంచెస్ 30,000, 65 ఇంచెస్ మోడల్ 40,000, 75 ఇంచెస్ మోడల్ 80,000గా ఉంది. అలాగే ఎంఐ TV5 Pro మోడల్లో 55 ఇంచెస్ 37,000, 65 ఇంచెస్ 51,000, 75 ఇంచెస్ 101,000గా ఉంది. నవంబర్ 11 నుంచి వీళ్ళు ఈ టీవీస్ని చైనాలో సేల్ చేయనున్నారు. అలాగే ఇండియాలో కూడా అతి త్వరలో వీళ్ళు ఈ టీవీస్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇది ఫ్రెండ్స్ ఎంఐ TV5 సిరీస్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని
ట్యాప్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.